Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ప్లాన్ వర్కౌట్ అయితే విపక్షాలకు చుక్కలే. రాబోయే ఎన్నికలలో మళ్ళీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పావులు కదపడంలో ఒక మార్గం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్. ఈ పద్ధతిని జగన్ 2019 ఎన్నికలకు ముందు నుండే అవలంబిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో కూడా ఇదే పద్ధతిని అనుసరించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తొందరలో భర్తీ అవబోయే ఎమ్మెల్సీ స్థానాలను ఉపయోగించుకోబోతున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే స్థానిక సంస్థల కోటాలో బీసీ నేత కుడిపూడి సూర్యనారాయణను పోటీలోకి దించాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. కుడిపూడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి చెందిన వ్యక్తి. బీసీల్లో ముఖ్యంగా సిట్టి బలజల్లో తిరిగిలేని పట్టున్న నేత. గోదావరి జిల్లాల్లో బీసీలకు కాపులకు ఏమాత్రం పడదన్న విషయం తెలిసిందే. అలాగే బీసీలకు ఎస్సీలకు కూడా పడదు. రెండు జిల్లాల్లోనూ ముఖ్యంగా బీసీల్లో సిట్టి బలజలదే ఆధిపత్యం. ఇలాంటి సెట్టి బలిజల్లో కుడిపూడికి మంచి పట్టుంది. ఈ మధ్యన కుడిపూడి ఎక్కడ మాట్లాడినా పాత విభేదాలను మరచిపోయి బీసీలు కాపులు కలిసి పనిచేయాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కుడిపూడికి టికెట్ ఇచ్చి స్థానిక సంస్థల కోటాలో పోటీ చేయించాలని జగన్ అనుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే జగన్తో కుడిపూడి అర్ధగంట పాటు భేటీ అయ్యారు. కుడిపూడిని వైసీపీ తరఫున పోటీ చేయించడం ద్వారా రాబోయే ఎన్నికలలో పార్టీకి జరిగే లాభం గురించే చర్చలు జరిగి ఉన్నాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కుడిపూడికి వైసీపీతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. కుడిపూడిని గనుక పార్టీ తరఫున అభ్యర్థిగా దించితే గెలుపు ఖాయం. కాబట్టి ఆయన నాయకత్వంలోని బీసీలు ముఖ్యంగా సిట్టి బలిజల మద్దతు వైసీపీకి దొరుకుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీసీలకు పెద్దపేట వేస్తున్న 100% బీసీలను వైసీపీలోకి లాక్కోవాలన్నది జగన్ ప్లాన్. మత్స్యకారులకు చెందిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను కూడా ఇందుకే పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈయనకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బీసీలు 100% వైసీపీ వైపు రావాలంటే బలమైన నేతలు పార్టీలో ఉండాలని జగన్ అనుకుంటున్నారు. చివరికి ఏమవుతుందో చూడాలి.